కేవలం ఐదు బెలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే హలో సుధీర్ చంద్ర గారు హలో అండి పిల్లలు ఎదురు తిరిగితే పేరెంట్స్ కి చాలా మంది అండి ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాము కొట్టాలా తిట్టాలా బుజ్జగించాలా లేదా ప్రేమతో దగ్గర తీసుకుని బాబు ఇది కాదు అని చెప్పి చెప్పాలా అసలు ఎలా ఏం చేయాలి పిల్లలు ఒకవేళ ఎదురు తిరిగితే మామూలుగా అందరు అంటారు మా అసలు అసలు వినట్లేదండి మాట వినట్లేదండి అసలు అరుస్తుంటాడు అస్తమానం అని చెప్పి మీరు అవన్నీ చెప్తున్నారు ఓకే అసలు దానికి ఎందుకు అరుస్తున్నారు అసలు ఎందుకు అతను అలా రియాక్ట్ అవుతున్నాడు ఫస్ట్ తెలుసుకుంటే దాని తర్వాత ఏమేం చేయాలో తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు చాలా మందికి ఆ కారణాలు తెలియక ఎంతసేపటికి వాళ్ళని అంటే మా వాడు మాట వినట్లేదు సార్ మా వాడు అరుస్తున్నాడు సార్ ఎదురు తిరుగుతున్నాడు సార్ కొట్టడానికి కూడా వస్తున్నాడు సార్ ఏంటి సార్ వాడు ఈ వయసుకి ఇలా ఉంటే ఏంటి సార్ పెద్ద అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు ఇంకా అదే చెప్తుంటారు ఫస్ట్ అసలు వాడు అలా చేస్తున్నాడు ఓకే కానీ ఆ వ్యక్తి ఆ పిల్లాడు కానీ పాప కానీ అలా చేయడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ కనుక అర్థం చేసుకుంటే దాని తర్వాత నేను అలా చేసినప్పుడు మీరేం చేయాలి అ పేరెంట్స్గా నేను చెప్తాను ఫస్ట్ అయితే మాత్రం అలా వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కారణాలు మీరు తెలుసుకుంటే సో దట్ మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఓకే ఈ వీడియోలో ఫస్ట్ వీడియోలో మాత్రం కారణాలు చెప్తాను నిజంగా ఆ కారణాలన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని పేరెంట్స్లో కనుక వాళ్ళ పిల్లలు అది అబ్జర్వ్ చేస్తే సెకండ్ పార్ట్లో మాత్రం దాన్ని అది కూడా వాళ్ళు కావాలనుకుంటే కావాలనుకుంటే లేకుంటే లేదు ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు నాకే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం ఒక టాబ్లెట్ అనుకో ఇప్పుడు జ్వరం వచ్చింది టాబ్లెట్ రాస్తాడు ఓకే కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఐస్ క్రీమ్ తినడం వల్ల వీడికి జ్వరం వచ్చిందా లేకుంటే మంచులో తిరగడం వల్ల జ్వరం వచ్చిందా అని రూట్ కాస్ కనుక్కుంటే నాకు ట్యాబ్లెట్తో పాటు ఏం చెప్తారంటే నువ్వు దయచేసి బయట వెళ్ళి తిరగబాకు మంచులో నువ్వు ఐస్ క్రీమ్ తిరగకు నువ్వు స్వీట్ తినబాకు దానివల్ల నీకు జలుబు ఎఫెక్ట్ అయింది లేదా పక్కన ఎవరైనా వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పి ఆ జాగ్రత్తలు కూడా చెప్పి టాబ్లెట్ ఇస్తేనే నాకు సొల్యూషన్ వస్తుంది అలా కాకుండా నాకు టాబ్లెట్ ఇస్తే సొల్యూషన్ రాదు ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే వాడు అరుస్తున్నాడని చెప్పి దాన్ని అనగదొక్కడానికో లేకుంటే అనిచ్చి వేయడానికో ఆలోచిస్తుంటారు కానీ కారణం ఏంటో కనుక్కోరు కానీ మనం మాత్రం దయచేసి ఫస్ట్ కారణం చెప్పిన తర్వాత వాళ్ళకి ఆ కారణాలని అనాలిసిస్ చేసుకునే దానికి టైం ఇచ్చి దాని తర్వాత సొల్యూషన్ పార్ట్ టూలో చెప్దాం షూర్ మీకు ఇంట్రెస్ట్ అది కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మేజర్ పాయింట్ అంటే వాళ్ళు ఐడెంటిటీ ఐడెంటిటీ కోరుకుంటుంటారు ఇండిపెండెన్స్ అండ్ ఐడెంటిటీ అంట అంటే ఏంటంటే ఈ మధ్య జనరేషన్లో పిల్లలు మీరు చూసారలేదు ఇంట్లోకి రాగానే వాడు కొద్దిగా తినేసి వెళ్ళి వాడు రూమ్లో ఉంటాడు నేరు వెళ్ళి వాడు ఒక రూమ్ ఉంటుంది సపరేట్గా వాడు ఒక రూమ్ లో ఉండిపోతాడు లేకుంటే ఏదైనా మూల కూర్చొని జస్ట్ వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళకి ఒక స్పేస్ కావాలని కోరుకుంటూ ఉంటారు ఒక చిన్న ఐడెంటిటీ ఏంటంటే నాకంటూ ఒక గుర్తింపు నాకంటూ ఒక ఇండిపెండెన్స్ నాకంటూ ఒక స్పేస్ అని కొంత ఏజ్ దాటాక వాళ్ళకి ఆ స్పేస్ కావాల్సి వస్తుంది ఎల్కేజీ యూకేజీలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేరుగా అన్ని వచ్చి ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కి రాగానే స్లైట్ కొద్ది గ్యాప్ వస్తూ వాళ్ళు ఏంటంటే మళ్ళీ చెప్తాలమ్మా అమ్మ ఎప్పుడో వచ్చాను కదా ఉండమ్మా అని చెప్పి వాళ్ళు కొద్దిగా స్పేస్ కోరుకుంటుంటారు ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే ఆ ఇండిపెండెన్స్ లేదా ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటంటే చిన్నప్పుడు మీరు చూడండి పిల్లల్ని భలేపొగొడతారు అరే ఏ సూపర్ డ్రా చేశారా ఫెంటాస్టిక్ అసలు ఎంత బాగా కింద పడ్డాడు చూడు కింద పడ్డా కూడా అంత బాగా పడ్డాడు అనిపిస్తుంది ఆ టైం కొంత దాటిన తర్వాత ఎరా తినగా నడవడం తెలీదా ఆ మాత్రం తెలీదా బిహేవ్ చేయాలంటే వాడికి కావాల్సిన ఐడెంటిటీ ఏ వయసులో ఇవ్వాలో ఆ వయసులో ఇవ్వకుండా చిన్న వయసులో వాడికి ఊహ తెలియని వయసులో మాత్రం సూపర్గా అప్రిసియేషన్ అనే ఒక ఐడెంటిటీ ఇస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎన్నిసార్లు చెప్పాలి టైంకి రావాలని తెలియదా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని తెలియదా అని చెప్పి ఎయ్ వాళ్ళు మీరు పాత సినిమా ఒకటి ఉంటుంది తిరుగుతూ ఉంటుంది దాని మీద ఒకటి ఇలా పెద్దగా పాట అలా వీళ్ళు అది అరిగిపోయేదా ఏమవుద్ది అది కూడా పాట సక్రమంగా రాదు వీళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్పాలికో ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అన్నిసార్లు ఎవరు చెప్పండి నిన్న ఫస్ట్ వీళ్ళు దయచేసి ఒకే క్యాసెట్ని తిప్పి 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 వేయకుండా వాడు అసలు వినట్లేదు అంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ నేను పార్ట్ టూలో చెప్తాను కానీ ఫస్ట్ ఏంటంటే దయచేసి అక్కడ ఒక్క బ్రేక్ వేయండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు కోరుకునేది తర్వాత స్పేస్ ఆ స్పేస్ ఖచ్చితంగా వాళ్ళకి కావాలి బ్రో ఇప్పుడు మీరే ఉన్నారు ఎంత మనం ఫ్రెండ్స్ అయినా కూడా ఒకవేళ మీరు ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా పర్సనల్ స్పేస్ కోరుకునే టైంలో నేను వచ్చి ఏం నాగరాజు బ్రో ఏం సంగతులు ఏమలా అలా ఉన్నావు చెప్పు ఏమలా అలా చెప్పు ఏం అలా ఉన్నావు చెప్పండి వరే నీకు దండం పెడతాను కోసం బయటికి వెళ్ళి నేను ఎవరికైనా అది మానవ సహజం అందులోనూ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లలు అది కోరుకుంటూ ఉంటారు అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ అండ్ ఈ ఐడెంటిటీ కోసం సెకండ్ వాళ్ళకి అసలు ఎమోషనల్ కనెక్షన్ చాలా వరకు మిస్ అయ్యింది పేరెంట్స్తో కానీ ఆ ఇంట్లో ఉండే వాతావరణంతో ఉండే వాళ్ళందరితో ఆల్రెడీ కనెక్షన్ మిస్ అయింది ఎందుకు కనెక్షన్ మిస్ అయ్యిందంటే ఒక పద్నాలుగేళ్ళ కుర్రాడు ఏం కోరుకుంటాడు కామ్గా అంటే ఎలా ఉండాలనుకుంటారంటే వీళ్ళందరూ ఎలా ఉండాలనుకుంటారు డిసిప్లిన్గా ఉండాలి టైంకి రావాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి ప్రతిదీ అసలు మాట వినాలి అసలు చెప్పంగానే అలాగే నాన్నగారండి మీరు ఎలా చెప్తే అలా అని వీళ్ళు కోరుకుంటుంటారు కానీ వాళ్ళు ఎలా ఉంటారు

ఎందుకురా అంటే నేను మా అమ్మ నాన్న చూశాను మా ఫ్రెండ్స్ని చూశాను చాలా మందిని చూశాను వాళ్ళందరూ ఇలా అని చెప్పి అంటూ ఉంటారు అవునా అంటే వీడి జీవితంలో జరుగుతుందో అయితే లేదు కానీ పక్కన వాళ్ళ నుంచి ప్రభావితం పొందుతున్నాడా లేదా అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇంటికి వెళ్ళగానే అరే మా నాన్న నాకు ఇది కొనిచ్చాడు అనగానే వీడు వచ్చి ఇంటికి వచ్చి నాన్న నువ్వు కొనియలేదు కదా వాడు కొనిచ్చాడని చెప్పి వాడి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువబడి మా నాన్న ఇది చెప్పేసి అక్కడ డిస్కనెక్ట్ అయ్యి వాడిద్దరు తిరగడం కానీ నాకు ఎందుకు జరగట్లేదని అలాంటి థాట్ ప్రాసెస్లో ఇన్ఫ్లుయెన్స్ అవడానికి కారణం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ పీర్ ప్రెషర్ కానీ పీర్ ప్రెషర్ అనేది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది అందుకని ఎందుకు వాళ్ళు రియాక్ట్ అవుతారంటే అవును మీరు నిజం చెప్పండి ఎంతమంది మీ పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో అది కొనిచ్చారు వాళ్ళు అమ్మి జస్ట్ నువ్వు ఎందుకే సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు నా టైం పంపిస్తారు అది ఎందుకు వస్తుందంటే ఈ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఒకవేళ వాడు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చేసి ఏరా నీకు ఇంట్లో ఆడుకునేదానికి కూడా ఇవ్వట్లేదు మా ఇంట్లో వాళ్ళు ఇస్తారు అనగానే వీడు నేరుగా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న ఇవ్వట్లో అమ్మను వాళ్ళు ఏదైనా చెప్పగానే వీడు ఆడవడం మొదలు పెడతాడు ఎక్కడి నుంచి వచ్చింది అప్పటిదాకా బాగున్న వ్యక్తి స్కూల్లో ఒక డైలాగ్ విన్నో స్కూల్లో ఒక సందర్భాన్ని తీసుకొని మైండ్లో తీసుకొని ఇంట్లో రాగానే అమ్మ వాళ్ళ రియాక్షన్ వచ్చి వీడి రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఉంటుంది సార్ అంటే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేనే చెప్తాను పక్కింట్లో టీవీ ఉంది మా ఇంట్లో మన ఇంట్లో టీవీ ఎందుకు లేదని నేనే అడిగాను మా ఇంట్లో అంటే మీ ఇంట్లో కనీసం టీవీ లేదా అని చెప్పేసి అడిగితే ఇది ఇప్పుడు నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అవునా అప్పట్లో మన టీవీలో గట్టి కొడితే చిత్రలహరి తప్ప లేకుంటే ఇంకో రెండు మూడు ఛానల్స్ కూడా వచ్చేవి కాదు అవునా ఇప్పుడు ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి ఒక ఐదు వందల ఛానల్స్ ఎన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాడు కామ్గా ఉందా అన్న పక్కన నువ్వు పబ్జీ ఆడలేదా నువ్వు క్యాండీ క్రష్ ఆడలేదా నువ్వు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అంటే వీడి ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ చేద్దామంటే ఇక్కడ అలా అని చెప్పి పేరెంట్స్ తమ్ చేస్తున్నారని కాదు చాయిస్ ఆప్షన్స్ ప్రెషర్ ఇక్కడ నుంచి వస్తారు పాపం వాడు ఏం చేస్తారు ప్రెషర్ బయట నుంచి కొద్దిగా అది కూడా ఫస్ట్ ఇది మూడోది నాలుగోది అతి ముఖ్యమైనది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా తగ్గేదే లేదే అనే డైలాగ్ చాలా పాపులర్ ఇది తీసుకెళ్ళి ఒక టీచర్ ముందేస్తే పడేసి కొడతా ఇది తీసుకెళ్ళి బాస్ ముందు పెడితే ఇది తీసుకెళ్ళి పేరెంట్స్తో నేను తగ్గేదే లేదంటే ఏమంటాడు తగ్గపాకరా నువ్వు వెళ్ళి తగ్గకుండా నువ్వేం బతకద్దు అర్థమైంది సో అలా అని చెప్పి నేను డైలాగ్ని అనట్ల కానీ మనం కొన్ని సిచ్యువేషన్స్ని కొన్ని దగ్గరలో చూస్తాం అది వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి చాలా సందర్భాల్లో అలా రియాక్ట్ అయిన విషయాలు కూడా ఉంటాయి సో ఇటు చుట్టుపక్కల సినిమా ప్రభావితం కానీ ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత పవర్ఫుల్లా రాగానే వాడు ఇంటికి వచ్చిన తర్వాత అదే ఇన్ఫ్లుయెన్స్లో ఏ నానా ఓకే చేస్తాలే ఉండని చెప్పి అక్కడ వాడు అరవంగాని వీడి ఇక్కడికి వచ్చి అక్కడ మా హీరో అడిచాడు ఇక్కడ ఈ హీరో అని చెప్పి వీడు సినిమాలో ఎలా అవుతుందంటే మీరు ఎంతమంది సినిమా చూసి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ అదే వీడికి తెలియకుండా అప్పటిదాకా లోపల ఉన్న సపరేషన్ లెవెల్స్ అన్ని బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు అలా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిఫ్త్ పాయింట్ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ అసలు నాకు వందకు వంద రానే రావు నాకు తొంభై రానే రావు నేను ఎప్పుడు నిద్ర టైంకి లేవను నేను ఎప్పుడు ఫ్యాన్ స్విచ్ కరెక్ట్గా ఆఫ్ అను కానీ

ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల చాలా మంది డిస్కనెక్ట్ అవ్వచ్చు చాలా మంది రుద్ధేస్తారండి అంటే పేరెంట్స్ వాళ్ళు లైఫ్లో ఏమైతే కావాలనుకుంటున్నారో అది అవ్వలేక అండ్ వీళ్ళకి అది వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళు కూడా అదే అవ్వాలని కోరుకుంటూ ఉంటారు లేదా వీళ్ళకే ఒక పియర్ ప్రశ్న ఉంటుంది అంటే ఇంట్లో ఎవరిని అనుకోండి అది చాలా పెద్ద ప్రమాదం ఎక్కడ తెలుసా వీళ్ళని ఏదైనా ఫంక్షన్ని తీసుకెళ్ళినా చాలా మంది పిల్లల్ని కూడా పేరెంట్స్ తీసుకెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ తీసుకెళ్తే మీ అబ్బాయి అవునా ఏరా క్లాస్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి లేకుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఎక్కడ నామోషి అవుతుందో లేకుంటే ఎక్కడ ఆ దాని కోసం చాలా మంది సో అది ఒకటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్ట్రిక్ట్ పేరెంటింగ్ అది పైగా ఈ అడాల్ట్సెన్స్ టీనేజ్ బిహేవియర్ వచ్చే టైంకి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇంకా వీడిని చిన్నప్పుడు అంటే లీనియన్స్ ఇచ్చావు ఇప్పుడు మాత్రం కరెక్ట్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఏ నువ్వు వెళ్ళబాక బయటికి ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళకూడదు అంటే నేను ఇప్పుడు వెళ్ళడం పంపించడం రైట్ అని నేను చెప్పట్లా కానీ ఆ చెప్పే విధానం కానీ కనెక్ట్ అవ్వడంలో వాడేం చేస్తాడు అదేంటి అందరు వెళ్తారు నన్ను ఎందుకు పంపించట్లేదు నువ్వు అని చెప్పి వాడు అప్పుడు ఎదురు తిరగడం మొదలు పెడతాడు స్ట్రిక్ట్ పేరెంటింగ్ వల్ల కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు రివర్స్ అవ్వడం కానీ ఎదురు తిరగడం కానీ కారణాలు ఉంటాయి ఇవన్నీ మీకు చెప్పేవన్నీ కారణాలండి సొల్యూషన్స్ ఇంకా చెప్పలే ఒక్కసారి బలంగా ఆలోచిస్తే ఎందుకు ఎదురు తిరుగుతున్నా అంటే వీటన్నిటిలో ఏదో ఒక కారణం ఖచ్చితంగా మీ పిల్లల్లో ఉంటుంది లాస్ట్ సెవెంత్ పాయింట్ కమ్యూనికేషన్ బ్రేక్డౌన్ సరే కమ్యూనికేషన్ బ్రేక్ బ్రేక్డౌన్ ఏంటంటే చెప్పే విధానంలో నాకు క్లియర్ పిక్చర్ ఉంది ఎందుకు మిమ్మల్ని బయటకు వెళ్ళొద్ద అనేది నాకు క్లియర్ పిక్చర్ ఉంది కానీ నేను చెప్పాను డోంట్ గో అవుట్ సైడ్ నేను పూర్తిగా చెప్పట్లా వద్దు అనేది చెప్తున్నాను కానీ ఎందుకు వద్దంటున్నాను వెళ్ళడం వల్ల నాకేం నష్టం వస్తుంది నీకేం నష్టం వస్తుంది దానివల్ల నీ భవిష్యత్తు గురించి నేను ఎంత ఆలోచిస్తానని చెప్పి క్లియర్ పిక్చర్ అనేది అలా అని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పట్లా కానీ అతనికి అర్థమయ్యే విధంగా నీ మైండ్లో ఉండే కమ్యూనికేషన్ అతనికి నువ్వు చేయకపోతే ఈ కమ్యూనికేషన్ ఇక్కడ బ్రేక్ అయితే అతని పర్సెప్షన్ అంటే మా నాన్న వద్దన్నాడు మా అమ్మ వద్దనింది వాళ్ళు ఇంతే అని చెప్పి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారు ఫస్ట్ ఆ కమ్యూనికేషన్ని ప్రాపర్గా బ్రెయిన్ టు బ్రెయిన్ తీసుకెళ్తేనే పిల్లలు ఈజీగా ఫస్ట్ అర్థం చేసుకోగలుగుతారు సో దీస్ ఆర్ ద సెవెన్ పాయింట్స్ ఈ సెవెన్ పాయింట్స్ మెయిన్ క్రూషియల్గా ఇవే మేజర్గా పిల్లల్ని మీకు ఎదురు తిరగడానికి కానీ పిల్లలు మీ మాట వినకపోవడానికి కానీ పిల్లలు రియాక్షన్ మారడానికి కానీ బలంగా ఉండే ఏడు కారణాలు ఇవి ఒకవేళ సార్ కారణాలు చెప్పారు ఓకే కారణాలు మాకు తెలుసు సార్ కానీ సొల్యూషన్ ఏంటి అనే విషయం కావాలంటే మాత్రం నిజంగా మీకు కావాలంటే ఫస్ట్ యూ ఇవన్నీ చూసిన తర్వాత మీ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మీరు అనుకుంటే మీకు కనుక పరిష్కారాలు కావాలనుకుంటే చాట్ బాక్స్లో రాయండి దెన్ అప్పుడు చేద్దాం లేకుంటే పార్ట్ టూ కనుక మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు అడిగితేనే దానికి సొల్యూషన్ లాగా చేస్తారు అంటే సో పేరెంట్గా చాలామంది అన్న అంటే మీ పిల్లల్లో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం సార్ ఆ సెవెన్ పాయింట్స్ ఒకసారి చెప్పండి సార్ చెప్తాను ఫస్ట్ వన్ వచ్చి ఇండిపెండెన్స్ అండ్ వాళ్ళకి చిన్న ఐడెంటిటీ కావాలి ఫస్ట్ పాయింట్ చాలా మంది ఇక్కడే మిస్ అవుతారు సెకండ్ది పీర్ ప్రెషర్ అంటే పక్కన వాళ్ళ నుంచి ఎలా ప్రెషర్ వస్తుంది తర్వాత సోషల్ మీడియా ప్రెషర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ది ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ అసలు ఎమోషనల్గా పేరెంట్స్ కానీ ఆ ఇంట్లో వాతావరణం కానీ చాలా వరకు కనెక్ట్ అవ్వరు ఐదోది స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేస్తుంటారు చాలా స్ట్రిక్ట్గా ఇలాగే చేయాలి చేయాలి చేయాలని స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేస్తుంటారు ఆరోది చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు చాలామంది డిస్కనెక్ట్ అవుతుంటారు ఏడోది సింపుల్ అండ్ విషయం ఏంటంటే మీ బ్రెయిన్లో ఉండేది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఉంటారు కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఉంటారు ఈ సెవెన్ పాయింట్స్ని ఒక్కసారి క్లుప్తంగా మీరు కనుక చూడగలిగితే మీకు ఆ కారణాలు ఏంటని బలంగా అర్థమవుతుంది మీరు ఆ కారణాల్లో మేము ఉన్నాము మా పిల్లలకి మేము ఇది చేస్తున్నాము అని కనుక మీకు అనిపిస్తే నంబర్ ఆఫ్ ఉంటాయి బట్ ఇందులో మీకు ఆటోమేటిక్గా పీర్ ప్రెషర్ నుంచి వచ్చేటువంటిది సగం అర్థమైపోతుంది ఎందుకంటే కంపారిజన్లో ఆటోమేటిక్గా మా మా పిల్లలు వాళ్ళ పక్కన వాళ్ళు తీసుకొచ్చి మాతో కంపేర్ చేసుకుంటున్నారనే దాని మీద మీకు సగం క్లారిటీ వచ్చేస్తుంది రెండోది ఏం చేద్దామని చెప్పేసి మీరు ఇది చెయ్యండి అని క్లియర్ పిక్చర్ లేకుండా చెప్పేటప్పుడే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎదురు తిరిగేస్తారు ఈ కారణాల్లో కనుక యాజ్ అ పేరెంట్ మీరు ఉన్నారు అని అంటే సొల్యూషన్ కావాలండి అని మీరు అడిగితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సుధీర్ సంద్రా గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సంద్రా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు లేదంటే పిల్లలతోటి ఎవరైతే సఫరింగ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో పేరెంట్స్ బాధ భరించలేక లేదు పిల్లలు పడేటువంటి మనోవేదని భరించలేక తట్టుకోలేక కొంతమంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ అవి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు మీలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ చంద్ర అంటే ఈస్ ఒక్కొక్క హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ దాంతోపాటు పిల్లల సైకాలజీకి సంబంధించి ఏదైనా ఉన్నారు అని అంటే మీ స్కూల్ దగ్గర కూర్చేస్తారు అంటే మీ ఎక్స్పెక్ట్ టీమ్ దగ్గర కూర్చేస్తారు అందుకే అంటున్నాను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అండి ఇక్కడ ఒక చిన్న విషయం నాగరాజ్ గారు నేను ట్రైనింగ్స్ పిల్లలకి పెద్దలకి అందరికి ఇస్తూ ఇప్పుడు రిక్వైర్మెంట్ మార్కెట్లో నా గురించి చాలా ఉంది నా గురించి అంటే నేను కాదు సైకాలజీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అందుకని నేను స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి చేస్తూ కానీ చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అందరికీ నేను జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాను కాబట్టి దానికోసం ఒక పని ఏం చేశానంటే నేనున్న రోజులు నేను కౌన్సిలింగ్ తీసుకుంటే లేకపోతే మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు మనం మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం కానీ హార్ట్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే దీని ఎక్స్పర్ట్ ఆయన కాబట్టి అలాగే నా దగ్గర మన అసోసియేషన్ మన దగ్గర చాలామంది టీం ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ అడల్ట్ కేసెస్ కానీ పిల్లలు చదవట్లేదు లేకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కలిపి మన దగ్గర టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ ఉన్నారు మన కౌన్సిలింగ్ సెంటర్లోనే వాళ్ళందరూ ఉంటారు మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని వస్తారో టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి డబల్ నమ్మకాన్ని నేను ఇవ్వకపోతే మార్కెట్లో మనం క్రియేట్ చేసుకుని నేమంతా పోతుంది అవును అందుకని నేను ఎక్కడికి వెళ్ళాలి కౌన్సిలింగ్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఆ నమ్మకంతో వస్తే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ నేనున్న రోజు నా అపాయింట్మెంట్ కానీ నేను లేని రోజు నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ మన కౌన్సిలింగ్ సెంటర్లోనే వేరే దగ్గర కాదు వేరే దగ్గర మళ్ళీ రెఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు మళ్ళీ మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొచ్చు అక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మీ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ బుక్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందుబాటులో ప్రతి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఆ కౌన్సిలింగ్ ఫీ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది మీ అందరికి అది హెల్ప్ అవుతుంది పిల్లల్ని చిన్న సమస్యలు ఉన్నప్పుడు తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ అంతా కాలిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మా వాడు మండిపోతా అంటే మేము ఇంకా దానికి నేను ఇంకొద్ది కిరోసిన్ పోయాలి తప్ప నేను ఇంకేం చేయలేను కానీ బ్యాండేజ్ చేయాలన్నా కూడా కొద్ది డబ్బు వస్తే నేను చేయాలి లేకుంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అలాగే చిన్న చిన్న బిహేవియర్లో ఉన్నప్పుడు మా దగ్గర పిల్లలు చదవట్లేదు దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు పిల్లలు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు సార్ అసలు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించదు వాడి ఇంటెలిజెన్స్ ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నాం దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇంకా చెప్పాలంటే పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్నారు సార్ ఆర్టిజం ఇవన్నీ ఉన్నాయి దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఉన్నారు టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మానసిక సమస్య కేర్ ఆఫ్ అడ్రస్ మీరు రీచ్ అవ్వాలంటే ఈ కింద ఫోన్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి మా మా టెలికాలింగ్ టీమ్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీరు మన కౌసిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొచ్చు మీరు కౌసిలింగ్ చేసుకోవచ్చు అండి రేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సేంద్ర గారు థ్యాంక్ యూ అండి చూసారు కదండి వీడియో ఏ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల విషయంలో ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉన్నా లేదు మీ పిల్లలే పొరపాట్లు చేస్తూ ఉన్నా మీ పిల్లల విషయంలో మీరు పొరపాట్లు చేస్తూ ఉన్నా లేదు బయట వాళ్ళ నుంచి పొరపాట్లు ఉన్నా కూడా సో పిల్లలు పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మా పిల్లలు చేంజెస్ వచ్చింది దీన్ని ఎలా అన్నా సరే అనుగుణంగా మార్చుకోవాలనుకుంటున్నాము ఒక్కొక్క ఎథికల్ అండ్ మోరల్ ఫామ్లోకి పిల్లల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాము లేదు ఈడీహెచ్డి ఆర్టిజం అటువంటి వాటితో బాధపడుతున్నారు అనుకున్నటువంటి వాళ్ళైనా సరే సో ప్రాపర్ థెరపీ ముందుకు వెళ్ళాలి అనుకుంటే సైకాలజిస్ట్లో హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది సో సుధీర్ సాండ్రా గారి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళతోటి కూడా మీరు ట్రావెల్ అయ్యి ముందుకెళ్ళొచ్చు సో మీరు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి సమాచారం ఫోల్ థ్యాంక్ యూ